షాహీన్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ సంథింగ్ మోర్ యూట్యూబ్ ఛానల్. టుడే విల్ డిస్కస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2A చాప్టర్ నెంబర్ 1 కాంప్లెక్స్ నెంబర్స్. బిఫోర్ ఎక్సర్సైజ్ 1A కొంచెం ఇంట్రడక్షన్ ఉంది నాన్న, దాని గురించి ఫార్ములాస్ ఉన్నాయి, డెఫినేషన్స్ ఉన్నాయి, అవేంటివో చూసేద్దాం. ఓకే, సి కాంప్లెక్స్ నెంబర్స్ ఇంతకుముందు మనము చిన్నప్పుడు అంటే అప్ టు 10th క్లాస్ వరకు ఏం నేర్చుకున్నాము, రియల్ నెంబర్స్ అంటే ఏంటి. రియల్ నెంబర్సే మనం ఒక పెద్ద సముద్రం లాగా చూసాం. కానీ రియల్ నెంబర్స్లో ఏమేమి ఉన్నాయి, రేషనల్ ఉన్నాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి అని మాట్లాడుకోండి మేము. సో కాంప్లెక్స్ నెంబర్స్ అంటే నెంబర్ సిస్టంలో మనకి రియల్ నెంబర్సే కాకుండా కాంప్లెక్స్ నెంబర్స్ అంటే నెగిటివ్స్లలో రూట్ ఉన్నప్పుడు మనకి ఏం ఎలా ఉంటాయి నెంబర్స్ అంటే అవే కాంప్లెక్స్ నెంబర్స్ ఫామ్లో ఉంటాయి. ఓకే, సి డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ మనకి A+IB ఫామ్లో ఉంటాయి. ఓకే, రియల్ పార్ట్ అని ఇమాజినరీ పార్ట్ అని, ఐ ఉంటే ఇమాజినరీ పార్ట్ అని అంటాం. ఓకే, రియల్ నెంబరు ఇమాజినరీ నెంబర్స్ అని అంటారు దీన్ని. ఓకే, ఎస్, ఈ ఏబి అనేటివి రెండు కూడా రియల్ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్లని తీసుకొని మనము అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ అంటే ఇలా ఉన్న టైమ్ ఉన్న ఫామ్ని కాంప్లెక్స్ నెంబర్స్. A+IB కనిపించింది అనుకోండి, ఓకే ఐ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ నెంబర్ అని తెలుసుకోండి. ఓకే, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ నెంబర్ అంటే చూద్దాం ఏంటో. ఏ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ యాన్ ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్. నేను ఇందాకనే చెప్పినా రియల్ నెంబర్స్ ఉంటాయి, పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్. ఓకే, ఒక పెయిర్ ఉంటుంది, ఆర్డర్డ్ పెయిర్ అంటున్నారు కాబట్టి బ్రాకెట్ తీసుకోవాలి. ఓకే, A, B. ద సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై సి. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని మనము సితో డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెట్ ఎలా ఉంటుంది, A, B. ఇక్కడ ఏ అనేది బి అనేది నేను ఇందాకనే చెప్పిన రియల్ నెంబర్స్ అని. ఓకే, ఈక్వల్ టు R/R. ఓకే, ఎస్, ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా ఇక్కడ సి ఉంది కదా నాన్న, Z2 కూడా తీసుకుంటాం మనం. ఓకే, Z1, Z2 ఇలా కూడా రిప్రజెంట్ సారీ డినోట్ చేసుకుంటాం. మేడం జెడ్ అంటే ఇంటీజర్స్ కదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక లెటర్ తీసుకోవాలి, సి అని తీసుకుంటున్నాము. సి అనేది కాంప్లెక్స్ నెంబర్స్ని సెట్ ఫామ్లోకి డినోట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి Z1, Z2 అనేది మనం తీసుకుంటున్నాం. Z1 = A, B, Z2 = C, D అనేటివి రెండు కూడా ఈక్వల్ అని ఎప్పుడు అంటాము అంటే ఏ అనేది సికి ఈక్వల్లీ ఉండాలి. ఓకే, B అనేది Dకి, ఫస్ట్ వన్కి ఈక్వల్, సెకండ్ వన్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్స్ అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. నన్న మనకి అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ నెగిటివ్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్స్ ఇవన్నీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, ఫండమెంటల్ ఆపరేషన్స్ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అని. ఓకే, ఇక్కడ కూడా కాంప్లెక్స్ నెంబర్స్లు కూడా ఉంటాయి. ఓకే, సి ఎలానో చూడండి. Z1, Z2 ఏదైనా మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి అంటే కంపల్సరీ రెండు ఉండాల్సిందే కదా మన నెంబర్స్, ఎస్, అందుకనేసి Z1, Z2 అనే 2 కాంప్లెక్స్ నెంబర్స్ని తీసుకుంటున్నాం. Z1 + Z2 = A, B + C, D. ఓకే, ఇందాకనే చెప్పినాం ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్కి ఈక్వల్ అవుతుంది అని. ఇక్కడ అంతే, అడిషన్ చేసేటప్పుడు ఫస్ట్ వన్కి యాడ్ చేయాలి, సెకండ్ వన్కి యాడ్ చేయాలి. ఓకే, నెగిటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సింపుల్, జెడ్ ఉందనుకోండి -Z అంటే రియల్ నెంబర్స్ని నెగిటివ్ తీసుకుంటాం. ఓకే, డిఫరెన్స్ సేమ్, ఇక్కడ అడిషన్ ఎలా అయితే చేసామో సబ్ట్రాక్షన్ అలానే చేస్తాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ Z1, Z2 ఫస్ట్ వన్ మైనస్ సెకండ్ వన్, నెక్స్ట్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ప్లస్ ఇక్కడ సెకండ్ వన్ ఫస్ట్ వన్ని తీసుకోవాలి. అంటే A, B × C, D చేస్తే AC - BD, AD + BC. ఓకే, ఇక్కడ కొన్ని ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అంటే థీరం లాగా చెప్పారు వాళ్ళు, అవి మీరు చూడండి ఒకసారి. నెక్స్ట్ డివిజన్ గురించి చూసినట్లయితే
ఏసీ ప్లస్ బీడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇది డివిజన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. ఇంటిగ్రల్ పవర్ ఎప్పుడు జెడ్ పవర్ ఎన్, ఎప్పుడు జెడ్ అవుతుందంటే ఎన్ వాల్యూ 1 అయితే జెడ్, ఎన్ వాల్యూ 0కి ఈక్వల్ అయితే 1,0 అవుతుంది. ఎన్ వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉంటే జెడ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ జెడ్, జెడ్ వాల్యూ 0 కన్నా తక్కువ ఉన్నట్లయితే జెడ్ పవర్ మైనస్ 1 హోల్ పవర్ మైనస్ ఎన్ అవుతుంది. ఇవి కొన్ని ఫార్ములాస్ నన్న, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్కి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము ఎక్సర్సైజ్ 1A ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.